దీంట్లో ఒక కనీసం 2 కోట్లు కలెక్ట్ చేసి 40 లక్షలు ఖర్చు పెడతామని అనుకున్నట్టు లేదు. ఎందుకు నీకు అంత ఆత్రము? ఎందుకు అంత నీకు? నేను ఎస్పీ గారికి పంపించాను, ఆయనకే తెలియదండి జీవో ఉందని. ఏమే వద్దండి, కట్టద్దు. జీవో లేకపోయినా మేము రెడీగా ఉన్నాం నీకు ఇచ్చేదానికి. వెనకలు ఉంది రూమ్, బ్రహ్మాండమైంది. నీ పోలీస్ స్టేషన్ కాదు, పెద్ద మంది తీసుకో. ఇది కావాలంటాను అది కిస్సాంలే మేము వద్దాం. అదే బిల్డింగ్ కూడా ఉంది, నువ్వు డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి వల్ల లేదు. వాటి థియేటర్ ఇస్తాము లేదండి. ఇంతకుముందు పాత పోలీస్ స్టేషన్ మాది వాడింటారు కదా, అది నెహ్రూ పార్క్ అది ఇస్తాం. ఎందుకు వద్దంటాను? ఏమి డిస్ట్రిబ్యూట్ అయితే బాగుండదా? పోలీస్ స్టేషన్ ఒకసారి ఉంటే అదే వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ అంటారు. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తారమ్మా? అసలు ఇంకోటి చెప్తా, మహాంతి చెప్పిన ప్రకారం అయితే పాపులేషన్ బట్టి పోలీస్ స్టేషన్లు వస్తాయి, యాక్సిడెంట్ బట్టి పోలీస్ స్టేషన్ ఏది. అవును, ఇది మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. నిన్ననే మా పెద్ద మా సూర్యప్రతాప్ రెడ్డి కొడుకు తెచ్చాడు, కూర్చోనియాడు తెచ్చాడు, రెండో టౌన్ తెచ్చాడు ధర్మవరానికి. వీ వెల్కమ్ ఇట్. నువ్వు పోరాడు, రెండో పోలీస్ స్టేషన్ పెట్టు, ట్రాఫిక్ కూడా పెట్టు. మేమే వద్దండి, ఇప్పుడే ట్రాఫిక్ లేదు బాబు. ఎల్లనూరు నుంచి 5 రోజులు ఇలా పనిచేయాలా? ఏమి పుట్టూరు రోడ్ 5 రోజులు పనిచేయాలా? ఉప్పూరు రోడ్ 5 రోజులు పనిచేయాలా? యాడికి రోడ్ 5 రోజులు పనిచేయాలి? ఇట్లా మార్చుకుంటా మార్చుకుంటా ఉన్నావు. ఏం చేసేవి? ఎటువో పెడితే ట్రాఫిక్ ఇవన్నీ చెప్పి పెడితే డబ్బాలు పెడితే. నందాల రోడ్లో ఇప్పుడు కూడా ఉంది, దాంట్లో పొద్దున పూట కుక్కలు ఉంటాయి, రాత్రి పూట వేరే జరుగుతూ ఉంటాయి. ఏమి ఇంకా ఈడు ఉంది మన్నా మసీద్ దగ్గర ఉంటుంది, దాంట్లో పొట్టేళ్ళు కట్టేసినారు. ఇప్పుడు పోదానండి, దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంకా నందలపాట్లు పెట్టింది అడిగింది, డబ్బానే లేదు అడిగింది డబ్బా. ఏమన్నా గుజరికి అమ్ముకున్నారేమో చెప్తున్నా చూడండి. నీకేనా రూల్ ఉండదు? మున్సిపాలిటీకి రూల్ ఉండవా? ఈ టౌన్లో నువ్వు ఎట్లా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలనుకుంటావో, మేము కూడా బిల్డింగ్లు గిల్డింగ్లు అన్నీ పర్మిషన్ తీసుకొని పెట్టాలని మేము చెప్తున్నాం. ఇంత ముందు అది కట్టినప్పుడు నువ్వు పర్మిషన్ పెట్టినావు కదా, పెడితే కదా ఇచ్చేదే పర్మిషన్. అంటే నీ సంవత్సరం నువ్వు కొడతావు, నీ ఇష్టం ఇచ్చేస్తావా? అంటే మేము తిరిగితే 30 యాక్ట్ అంటావు, నువ్వు చేసే మున్సిపాలిటీ యాక్ట్ ఉండదా? అన్న మున్సిపాలిటీ యాక్ట్ నీకు కూడా ఉంటుంది సమే, అంత ఈజీగా అనుకోవద్దు. చెప్తున్నా కదా, 5వ తేదీ నుంచి ఈడే విరాజ్ చేస్తారు మా కౌన్సిలర్లు. రూల్ ఇస్ అ రూల్ ఫర్ ఎవ్రీబడి, కాన్స్టిట్యూషన్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఫర్ యూ. నువ్వు ఏదైనా కాన్స్టిట్యూషన్ తిరిగి రాసావా ఏమన్నా? రాయలేవు. ఏదో కేసు పెడతానంటావు, నేను దానికి బంగారంగా పెట్టుకో. ఏ ముందే ఆలోచన ఉండదా? నేను చదువుకున్నా, ఆలోచే మాట్లాడినా. పెట్టు, నువ్వు పెట్టాలో నేను చూడాలా? నేను పెడతా, నీకు లేవా? ఎన్ని ఉన్నాయి నీకు నాకు తెలుసులే. మొన్ననే ఎస్సీ యాక్ట్ ఇది బాగా బాగా చిక్కినావు దాంట్లో, నీకు స్టిచ్చెస్ కూడా పాస్ చేసేది హైకోర్టులో. ఇంకా నీకు తెలిసినట్టు లేదు. బాగుండు, హాయిగా ఉండు, బాగా పనిచేయండి. మేము వద్దంటే ఉండు, ఇంక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు, రేపు ఎలక్షన్ టైం వరకు ఉండు. ఊరిని బెదిరిస్తాను, ఏగుతావా? మేము ఏగేదానికి రెడీగా ఉన్నాము, అందరినీ ఏగినాము. ఏమి ఉంటారు, ఏం చెప్తావు? అబద్ధా, అంత గుద్దుతావా? అంత సీట్లు లేదు నీకు, నాకు తెలుసు నీకు ఎంత ధైర్యం ఉందో ఎంత భయం ఉందో. తగ్గించుకో, హాయిగా ఉండు, పనిచేయి హాయిగా, మంచి పేరు తెచ్చుకో. లేదు నీకు ఏడా బండి అయిపోయారని చెప్పు, నేను వేయిస్తాను, తప్పకుండా వేయిస్తాను. ఏ నాకు కాదు, గణపతి పర్మిషన్ ఇవ్వకపోతే నాకు ఏ లెక్క మిగిలిపోయింది. నేను ఎంజాయ్ చేయలే, డ్యాన్సులు చేయలే, హ్యాపీగా ఉంటుంది కదా. ఈడ ఫాస్టింగ్ మొదలు పెడతాం సోమవారం నుంచి. దీక్ష పర్మిషన్ తీసుకొని జీవోలు చూపించి కట్టుకోండి, మాకు అవసరం లేదు. మా మున్సిపల్ కమిషనర్కు జీవోను మీరు ప్లాన్ ఇవ్వండి, అవతల చూద్దాం. అంతేగాని నువ్వు ఏదో అంటేనే నువ్వు టెంకా కొడతానంటే కొట్టు కొట్టు, మళ్ళీ అంటే అదే టెంకాయని మళ్ళీ లేపుతారు ప్రొక్లైన్ పెట్టి. తొందరపడద్దు, దిగే నువ్వు అదే కాదు. మీరు ముందు మీరు రూల్స్ బిహేవ్ రూల్స్ మీరు పాటించాలి. పోలీసు అందరికన్నా ముందు రూల్స్ పాటించాలి. ఏ రూల్స్ ఉండవా? ఎవరు చెప్తారు? కమిషనర్ గారిని బయటపడించి ఇచ్చినారు. అసలు పోలీస్ స్టేషన్ పేరే లేదు. మీకు ఉండేది ఒకటే 121 అడుగులు, 121 అడుగులే, 191 అడుగు వస్తుంది, 191 అంటే గాంధీ స్టాచ్యూ అడిగి వస్తుంది. అంటే ఈ షెడ్ కూడా మీదేనా? ఓహో, దీనికి పన్నులు గిన్నెలు కడతారప్ప దీనికి. వాళ్ళు ఈ అడ్రస్తోనే అప్పులు కూడా ఇప్పించినాం నాయన, యాడికి పోదు. మేము అపోజ్ కాదు, వీఆర్ ఫర్ ఇట్ ఓన్లీ, బట్ ఇన్ ఏ ప్రాపర్ వే
నీకు రూల్స్ ఉన్నప్పుడు మాకు రూల్స్ ఉండవా, నువ్వేనా నీ రూల్స్ వన్ థర్టీ అదే థర్టీ యాక్ట్ అంటావు, అట్లా మాకు కూడా పర్మిషన్ ఉంటుంది, బిల్డింగ్లకు పర్మిషన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాబట్టి క్వశ్చనే లేదు. మేము యూఆర్ నాట్ అపోజింగ్ ఏమే ద పోలీస్ స్టేషన్. ఆల్రెడీ మేము మూడు కౌన్సిల్లో పెట్టి మూడు అప్రూవ్లు ఇచ్చినాను, ఎస్వీ గారికి ఇచ్చినాను, ఇప్పుడు ఐజీకి డిఓసికి అందరికి పోయినాయి, తొందరేం లేదు. మానుకో హాయిగా మాట్లాడి కమిషనర్ గారితో అన్ని చేసి దాని తర్వాత మాట్లాడదాం, అంతా నీదే జరుగుతుంది, జరగదు. రైట్, థ్యాంక్ యూ.